కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవుల సందర్భంగా సరదాగా కృష్ణా నదిలోకి పుల్లలు తీసుకుని రావడానికి వెళ్లిన 7వ తరగతి చదువుతున్న 5గురు విద్యార్థులు నదిలో మునిగి అల్లంతయ్యారు. సాయంత్రం చీకటి పడుతున్నా పిల్లలు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు కృష్ణా నది వద్దకు వెళ్ళగా వారి బట్టలు ఒడ్డున పడి ఉండటాన్ని గమనించారు. పదకొండింటికి పొలాల ఖాన్ వచ్చారంట. మాకు అప్పటి నుంచి మా పిల్లలు కనపడలేదు. ఏమైపోయారు? అజయ్ రాకేష్, అయ్యో రాకేష్, అజయ్, బాలయేష్, చరణ్, సన్ని, శ్రీ చరణ్, అయ్యో పన్నెండు సంక్రాంతి సెలవు రావడం వల్ల తల్లిదండ్రులందరూ పొలానికి వెళ్ళడం, పిల్లలు 5గురు స్నానానికి అని చెప్పి అక్కడికి వచ్చారు. బట్టలు ఎక్కడే వదిలి లోనికి వెళ్ళారు. తర్వాత నుంచి పిల్లలు కనబడట్లే. అందుకోసమని ఇప్పుడు ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అధికార యంత్రాంగానికి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ పోలీసులు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చినారు. లోకల్గా ఉన్న మత్స్యకారులు కూడా ఈ ప్రదేశాన్ని అందరినీ పరిశీలించడం, చెట్టు వేపడం వైపు లోతుగా ఉండడం వల్ల అక్కడ వలలేయడం కూడా జరిగింది. ఆ వలలు సరిపోవు కాబట్టి పెద్ద వలలు కావాలని నిర్ణయించుకోవడం. రేపు పొద్దుటే అయితే అసంత విసులుబడ్డ వద్ది వలలు కూడా లేవు కాబట్టి అందుకోసం వెళ్ళారు. మోస్ట్లీ రేపు పొద్దుటికల్లా పొద్దుటికి గాలింపు చర్యలు చేపడతారు. అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ టీమ్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా వస్తారు. రేపు మార్నింగ్కి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. కలెక్టర్, ఎందుకంటే కలెక్టర్ గారికి, అందరికీ ఉన్నతాధికారులందరికీ తెలియజేయడం జరిగింది. ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. అందరికీ విజ్ఞప్తి, ముఖ్యంగా ఈ ఏడిపట్టు గ్రామాన్ని ఈ సెలవుల సందర్భంలో పిల్లలు వచ్చినప్పుడు అసంత మనం జాగ్రత్త వహించాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాం.